నిధులిస్తానే సతాయిస్తున్న సర్పంచ్ నవ్య ఎమ్మెల్యేలు గడప గడపకి తిరగకుంటే కష్టమేనట పబ్లిక్ లకు పోయి మంచి రిపోర్ట్ రాకుంటే జగనన్న చెప్తాడట టాటా గద్దర్ని పార్టీలకెళ్లి సస్పెండ్ చేసిండు ప్రజాశాంతి పెబ్బ అసలు పార్టీలున్నట్టు ఆయన కన్నా యాదుందానబ్బా మంది ఎక్కువైతే మజ్జిగ పలసగైతుంది అని అంటారు అన్నిట్కాడేమో గాని కాంగ్రెస్ లో మాత్రం ఆ మాట నిజం కాదన్నట్టు కొడుతుంది పార్టీలకు ఎంత మంది అన్నారు అర్రీ ఉన్న కొత్త కాండవాళ్ళకు ఆర్డర్ ఇయ్యుర్రీ కలిసి ఉంటే కలదు సుఖం కష్టపడితే కేసీఆర్ సార్ కథ కథం అన్నదే మన పాలసీ ఫిలాసఫీ అని చెప్తున్నారట బల్గా వేయించుకునే తందుకు బజాప్తా ఎంత తనలాడుతురో చూడు రి కన్వగప్ కొర్రి కలిసి పనిచేద్దాం ముందైతే రారీ ముఖ్యమంత్రిలో తర్వాత చూద్దాం ఇగో ఈ లనునే భగవద్గీత కురాను బైబిల్ లెక్క నమ్మి ఆచరిస్తున్నట్టు కొడుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇంత ఇంత దగ్గర పడుతున్నాయి కాబట్టి పార్టీకి ప్రోటీన్ షేక్ దాపించి జిమ్ కు తొలి గట్టిగా చేయాలంటే మంది లీడర్లను కార్యకర్తలను చేర్పించుకొని సమస్తంగా బలం పెంచుకొని ముంగటి ఇవ్వాలని చూస్తున్నారు హస్తం పార్టీ పెద్ద లీడర్లు అగో ఇప్పటికే ఉన్నోళ్ళు ఆలదాంతాలు కొట్లాడి కయాలకు కాలు దువ్వి నున్నగా దువ్వుకున్న జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్టు ఫైటింగ్లు చేసుకొని ఓటీల మీద ఇజ్జ తీసుకునే ప్రెస్ పెట్టి బూందీ బుక్కుకుంటా గాంధీ భవనమే గాలి గాలి చేసేది ఇంకా పక్క పార్టీలకే లీడర్లు వస్తే కొత్త కోడి పిల్లల్ని వేసి గత్తర చేయరా అని అనుమానమే అక్కర్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీరు పురాగా మారిపోయింది ఏడికెళ్లి ఎవ్వలొచ్చినా కనువ కప్పి కాంగ్రెస్ లకు చేసుకుందాము మన పార్టీలకే వెళ్ళి బయటికి పోయి మళ్ళీ మన దాంట్లోకే వచ్చినా సరే మనసులో ఏం పెట్టుకోకుండా అలయ బలా ఇచ్చి ఎల్కం చెప్తాము అవతలి పార్టీల పెద్దోళ్ళు చిన్నోళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ లీడర్లు ఎవ్వలైనా సరే కలుస్తానొస్తే కాలు గడిగితే తనకు నీళ్ళు ఇచ్చి కుత్కొదల పడేందుకు కూల్ డ్రింక్ ఇచ్చి కుర్చీలో ఉలపడేద్దాం కలుపుకొని పోదామనే ఇక ఇలా రేవంత్ రెడ్డి ఇంక రెడ్డిని కలిసి ముద్దుగా ముచ్చట పెట్టిండు తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని మళ్ళా కాంగ్రెస్ లో పట్టుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితున్నాయనే ముచ్చట్లు గట్టిని వస్తున్నాయి కాబట్టి ఈ మీటింగ్ తో అది కూడా పక్కానే కానొస్తున్నది ఈ వస్తున్నది ఈతోనే ఆకుండా కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ముక్కడి భూవదిని కాంగ్రెస్ దిక్కు జూడు మరి అని అడిగే తందుకు జూపల్లి ఇంటికి లంచ్ మీటింగ్ వేయరు ఇక తిన్నాక జూపల్లి కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ లో కొచ్చడానికి క్లారిటీ కూడా ఇచ్చిండు ఇక సిరి పొంగులెట్ ఇంటికి కూడా ములాఖి ముచ్చట్లు పెట్టిర్రు ఇంకో దిక్కు ఉన్న ఈటెల కొండా విశ్వేశ్వర రెడ్డి అసలు లీడర్లు కూడా సే పార్టీ అయ్యే ప్లాన్లున్నారన్న మాట ఉండే కరడు కట్టిన కార్ పార్టీ వ్యతిరేకులుగా కేసీఆర్ అంటే అసలు వాడని ఇసు లీడర్లను ఇంకింత మందిని కూడా చేసుకొని కాంగ్రెస్ బలం పెంచుకుంటే అన్ని తీర్ల కలిసి వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన అట కేసీఆర్ అసంట కొండలు కొట్టాలంటే మనం సూదులు దప్పడాలు పట్టుకొని సురుకు సురుకు అంటే ఆయన ఢీ కొట్టాలంటే పట్టు పెంచుకోవాల్సిందే కలిసి కట్టుగా పని చేయవలసిందే అని గట్టిగా పనితనం చూపించే పనులు పడ్డారు ముందైతే కొట్లాడదాం కేసీఆర్ ను ఓడిచ్చి కాంగ్రెస్ ను పవర్ లైతే ముఖ్యమంత్రి ఇవ్వలో ఏందో తర్వాత చూసుకుందాం అని ప్లాన్ అని పాటిస్తున్నారట పండ్ల పని బీజేపీని కూడా మనం గట్టిగా అరుచుకోవాలి కేంద్రం తెలంగాణకు చేసింది ఏం లేదు మీదికెళ్లి తీరు ఒక రకంగా తిప్పలు పెట్టుడే ఉందని కేసీఆర్ కూడా ఒదిక్కు చెప్తూనే ఉండే దాన్ని కూడా మనం పాజిటివ్ గా మార్చుకోవాలి ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు లోపల ఒకటే అయిపోయినా మాటల్ని జనాల గట్టిగా చెప్పి రెండు కూడా పార్టీ చేద్దామని అన్ని ఈక్వేషన్లతో కాల్యులేషన్ల పనుల పడ్డారు కానీ కాంగ్రెస్ ల కలిసి కట్టుతనమా ఇట్స్ పొలిటికల్ మిరాకిల్ అనేటువంటి మాటలు ఏం చేస్తారో ఆఖరికి చూడాలి గన్పూర్ గను రాజేసార్ పరిస్థితి మెడకు వడ్డ పాము కర్వక మానదన్నట్టే తయారైందట ఎమ్మెల్యే రాజయ్య నన్ను షిడాయించిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సర్పంచ్ నవ్యకు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని పంచాయతీ తెంపుకున్నాడు రాజన్న ఇక ఇప్పుడు ఆ ఇస్తా అని ఇరవై ఐదు లక్షలు ఇంకా ఇస్తలేడు ఉల్టా మేం చెప్పినట్టు చేయాలని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టామని బెదిరిస్తుందని మళ్ళా మీడియా ముందుకు వచ్చింది సర్పంచ్ నవ్య ఈ ఏమంటుందో ఏమంటుందా గన్పూర్ రాజన్నకు శని తోక సుట్టే తిరుగుతున్నట్టున్నది కదా ఎమ్మెల్యే నన్ను సిడాయించిండని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక రాజన్న సర్పంచ్ నవ్య ఇంటికి పోయిండు ఇరవై ఐదు లక్షల నిధులు ఊరుకొచ్చేటట్టు చేస్తా అని మాటిచ్చిండు దాంతోని పంచాది ఖచ్చమైంది అనుకున్నారంతా అయితే ఇరవై లక్షలు ఇచ్చులే గాని ఇదంతా నియోజకవర్గంలోనే ఉన్న అధికార పార్టీ పెద్ద లీడర్ ఇంకో ఆయన చేయమంటేనే చేసినా రాజన్నది ఏం తప్పు లేదని ఒప్పుకొని ఈ బాండ్ కాయిదా మీద సంతకం పెట్టి నీకు ఇరవై లక్షలు ఇస్తామని బెదిరిస్తుండట రాజన్న ఆమె భర్తతోటి బాగా ఒత్తిడి చేపిస్తున్నాడట అవసరమైతే నా మొగుడు నేను నిలిచిపెడతా గానీ రాజన్న బెదిరింపులకు బుగులు పడేది లేదు అని అంటున్నది సర్పంచ్ నేను ఒకటే ఎత్తున్నా కేసీఆర్ గనక కేటీఆర్ గనక ఒకటే ఎత్తున్నాను నేను ఎందుకు సంతకం పెట్టాలండి గ్రామానికి ఇచ్చే నిధుల కోసం నేను సంతకం పెట్టాలా వై వర్టీ నేను ఎందుకు పెట్టాలి వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వెయ్యాలి నేను సంతకం పెట్టాల్సిన అవసరం ఇచ్చింది నేను దాని అప్పటికింద సంతకం పెట్టాలని అనుకున్నా అసలు ఈ డబ్బులు ఎందుకు ఈ డబ్బుల గురించి ఎందుకు తీసింది ఏం కావాలని అడగలేదు కదా మాకు ఇస్తా అన్న పైసలు ఇవ్వవలసిందే రాజన్న వల్ల అప్పుల పాలైనము ఆకి మిత్తిలు కట్టలేక సచిపోతున్నాం అని అంటున్నది మరి రాజన్న తన నువ్వు కూడా అప్పు తీసుకున్నవాట కదా అని అంటే అన్ని ఉత్తమాటలు సర్పంచ్ కాకముందు కూడా మేమేం గది లేకుండా బతకలేదు కలిగిన వాళ్ళమే అనుకొచ్చింది అప్పు తీసుకున్నాను అభండాలు వేస్తున్నాను అంటున్నది రాజన్న నన్ను బెదిరించి నన్ను వశపరుచుకునే తనకి ఈ డ్రామాలు ఆడుతున్నా గట్టిగానే అరుసుకుంటున్నది మరి ఎవ్వరి మీద రాని ఈ సిడాయింపు బదనాంలో రాజన్న మీదనే ఎందుకు వస్తున్నాయా ఒక్కలు కాదు ఇద్దరు కాదు ఇది మూడో సారో నాలుగో సారో ఆడల ముచ్చట్ల రాజన్న పేరొచ్చుడు ముసల్తానానికి కుసుమ పెద్ద మనిషివి ఉండక గయ్యం పాడబు బుద్ధి లేని జనాలు తిట్టిపోయేవాటి కానీ రాజన్న ఏమో నా మీద కుట్ర చేస్తున్నారని రొటీన్ పొలిటిషియన్ డైలాగులు చెప్పబట్టి మరి ఏడు దాంక పోతుందో ఈ కథ చూడాలి ఓ పాల్ సారు నీకు దండం పెడతా సారు ఇసుంటి బాంబులేసి ఎవరిని అగం పట్టిస్తున్నావు సారు ఆయంత గుండె ధైర్యం లేని పరిస్థితి ఏం కావాలి సారు ఏవో చిన్న చిన్న బాంబులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇట్లా అనుబాంబులు పెను బాంబులు వేల్చి మా చిన్న ప్రాణాలను ఛిద్రం చెయ్యకు సారు ఉన్న రానుల్లా జరా గుండెధైర్యం చేసుకొని సుడుండ్రి కథ ఇంతకంటే పెద్ద పలుగుడు వార్త తెలుగు మీడియా చరిత్రలనే ఇప్పటిదాకా మనం ఇన్నక ఉండొచ్చు అసలు ఈ వార్త తినగానే కొందరు దావకాన్ల శరీకైతే కొందరు ఇండియాలకు ఎంచి బయటికి వెళ్లకుండా లోపలికి ఎంచి గోల్యం పెట్టుకుంటారట కొందరైతే ఉత్తు తెగన అంగిల్ జింపుకొని జుట్టు ఎన్కలు వీక్కొని మెయిన్ రోడ్ మీద గిలగిల కొట్టుకుంటారట పిడుగొచ్చి మీద పడితే తప్పించుకొని ఉరికినట్టు కొందరు ఉరికితే ఉరక శాత కానంలేమో కింద మీద పడి దేక్కుట పోతున్నారట అగో అసలు కథ చెప్పకుండా ఈ ఉరుకుడు పిడుగులు వాడు ఏందని ఆయన అవుతారా రెండు నిమిషాలు ముందుగానే చెప్పినాగా ఇంతకంటే పెద్ద పలుకుడు వార్త ఇంకోటి ఉండదని ఇగో ప్రపంచ శాంతి కోసం తపము జపము చేసుకుంటే అందరికి దేవినార్తలు ఇస్తున్న అపర శాంతి దూత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సారు నౌక గద్దరన్నను తన పార్టీలకేంచి సస్పెండ్ చేసిందట అబ్బర బిడ్డ్యూ గింత గింతబిళ్ళ పిచ్చిరానంటే అహో మరి పాల్సార్ ఇయలేదా దాన్ని ఏమనాలే లక్ష కోట్లు ఇస్తా ముఖ్యమంత్రిని చేయరి ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉండి మిగిలిన నాలుగేళ్ళను అర్థం ఎవరన్నా ముఖ్యమంత్రి ఉండర్రీ కావాలంటే డిప్యూటీ సీఎం పదవి ఇస్తా హోమ్ మినిస్టర్ ని చేస్తా నా పార్టీల శరీక గారి అని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండగా పాలన్నా గ ఓసారి గాసారం బాలేక గద్దరన్న పోయిపోయి కేఏ పాల్ పార్టీలో చర్యకైనట కలిసి పనిచేద్దాము కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి గద్దె దిగేదాకా కొట్లాడదాం అనే వరకల్లా ఇక ఆయనంత పాల్ పార్టీ పవర్ లొచ్చు ఖాయమే అనుకున్నట్టున్నాడు గద్దరి సోటి పార్టీలను ఆఫర్లను ఎనిజులే కానీ సరే కలిసి పనిచేద్దామంటున్నా కదా అని సైలెంట్ ఉన్నట్టున్నాడు ఇదేమున్నది పాపం పార్టీలు నిద్ర పడ్డాక కనడో కలదు పాల్సారు ఆయన గద్దర్ కొత్త పార్టీ అనౌన్స్ చేసేసరికి డిసప్పాయింట్ అయ్యి గద్దర్ మీద కూస్తాయినట అసలు నా అసొంటి లీడర్ ఆయనకు దొరుకుతడా అన్ని ఆఫర్లు ఇస్తారా పిలిచి పదవిద్దామని చూస్తే నాకే బిస్కిట్ వేస్తారా అని ప్రజాశాంతి పార్టీలకేంచి గద్దర్ను సస్పెండ్ చేసినట గద్దర్ అసంటోళ్లు పార్టీలకేంచి ఎంతమంది పోయినా తట్టుకొని నిలబడి ఆరు నెలల సీఎం పీఠం కోసం కుర్చేసుకొని కుస్తీ పోటీ చేస్తా అని మరోసారి బల్లగుద్దీ బాజాప్త శపథం చేసినట్ట పాల్సారు ఆయన ధీమా అసొంటిది మరి పాపం ఇక్కడ నష్టపోయింది మాత్రం గంత మంచి అవకాశం ఇస్తా అన్నా ఇడిసేసి సొంత పార్టీ ఆ గద్దరన్న ఒక్కసారి నా పాల్ ఇక నిన్న ప్రభువు కూడా గద్దరన్నని ప్రజా ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా బడుగు బలహీన వర్గ ప్రజలారా ఏపీల జగన్ అన్న ఎమ్మెల్యేలను కుదురుగా ఉండనిచ్చేటట్టు లేడు కదా పబ్లిక్ ను పట్టించుకోవాలి పని చేసి పెట్టాలి పబ్లిక్లో తిరగాలి తిప్పాలు తీసాలని చెప్పి అలా జీవం తీస్తున్నట్టే ఉన్నాడు పో అరే ఎమ్మెల్యే అయిపోయి ఏదో నాలుగు రాళ్ళు ఎండల ఎండలవాడు తిరుగుమంటాడు జనం ఇండ్ల కొట్టి ఒమ్మంటాడు అని లేని పనులు చేపిస్తున్నాడు ఇక ఇప్పుడు అట్లా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా ఉన్నోళ్లకు పెద్ద గండమే వచ్చేవాడది పో గడప గడపకు వైసీపీ పేరు మీద జగన్ అన్న ఎమ్మెల్యేలు ఇల్లు ఇల్లు తిరిగి పబ్లిక్ గోసాలు తీర్వాలని ఆర్డర్ వేసింది కదా చాలా మంది ఎమ్మెల్యేలు ఇండ్లకెళ్లి కాలు బయట పెట్టి ఓటర్ల ఇండ్ల పంట కూడా ఇష్టం లేకపోయినా కూడా అన్న భయానికి అట్లా అట్లా కానీ అన్న అందరి రిపోర్ట్లు తీసుకుని ప్రోగ్రెస్ కారెట్లు దగ్గర పెట్టుకున్నాడు ఆ ప్రోగ్రెస్ కారెట్ల మంచి గుణాలకే ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారట లేదంటే అలా పని అస్సామే అని కరాఖండిగా చెప్పేసిండు ఇలా ఎమ్మెల్యేలు అందరితో జగన్ అన్న మీటింగ్ పెట్టిండు గడప గడప కార్యంలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ క్లాస్ వీకిండు ఇంకా టైం ఉన్నది ఆ లోపల మీ గ్రాప్ పెంచుకోవాలి లేదంటే క్రాప్ బీ కూడా ఏడవాలి సీదా చెప్పేసిండు మన పథకాలు బాగా జనాలు ఎక్కియ్యాలే రాజనరాజ్యం పోతే మళ్ళా రాదని చెప్పాలే జగన్ పైసల పథకాలు వస్తాయని వాళ్ళకి నూరిపోయాలి బాబు వస్తే ఉన్నాయని ఊడపై చేస్తారని చెప్పాలని ఎమ్మెల్యేలకు మార్గ నిర్దేశం చేసిండు ఇంత మంచిగా చెప్పంగా కూడా చెవిన పేను వారినట్టుంటే నా బాధ్యత కాదు నా సర్వేల మంచి మార్కులతోటి పాస్ అయితేనే టికెట్ ఇస్తా లేదంటే వేరే తోవ్వ చూసుకోరని చెప్పేసిండు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాలి ఇంకేమైనా అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు మనకు రావాలి ప్రతి ఊర్లో పోయి రెండు రోజులు ఉండాలి ఇవన్నీ చేసి గెలుస్తాడనే రిపోర్ట్ ఉంటేనే సీట్ ఖాయం చేస్తా లేదంటే అటెంక నన్ను బదనాం చేయదు సుమా వార్నింగ్ ఇచ్చిండు జగనన్న కాన్ఫిడెన్స్ అయితే కిర్రాకు ఉన్నది కానీ ఎమ్మెల్యేల సంగతే ఏటమటం ఉన్నది మరి అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కల నిజం కావాలంటే ఎమ్మెల్యేల మీదనే ఆధారపడి ఉన్నదా ఎమ్మెల్యేలు చేసే పాపానికి నేను బలైతా అన్న బుగులు జగనన్నకు అన్నకు పట్టుకున్నట్టు ఉన్నది అందుకేనేమో అంతగానో వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నట్టు అని అనుకుంటున్న ఈ సంగతే ఎరికైన వాళ్ళు వేరే వర్గ శత్రువులు ఎవ్వరూ అవసరం లేదు సర్కారు ఇల్వ తీసేటందుకు ప్రతిపక్ష పోలు కూడా సాహసం చేస్తలేరు కానీ సర్కార్ ఇద్దరు తీసే బృహత్తర బాధ్యతను భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నట్టే ఉన్నారు కొంతమంది పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి జనాలతోటి మనుషులు లెక్క మెదులుండ్రని పెద్ద ఆఫీసర్లు గవర్నమెంట్ పెద్దలు మొత్తుకుంటుంటే మాకు అలవాటు అయింది ఇదే కాకిపట్టలు పే మీద ఉంటే మేము మానవాతీతుల అన్నట్టే మెదులుతున్నారు కాకి బట్టలు పే మీద ఉంటే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులతో అన్నట్టే మొదలుతుంటారు కొంతమంది పోలీసు వాళ్ళు ఇగో గోదావరి కానీ వన్ టౌన్ ఎస్ఐ కూడా అదే బాపతున్నట్టున్నాడు సీతానగర్లుండే శ్రీనివాస్ శ్రీనివాసానేట ఇంట్లోనే దుఃఖం పెట్టుకుని నడిపించుకుంటున్నట అయితే దాటినాక దుఃఖం కుళ్ల పెట్టి మందులవుతున్న వారా అని నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటా లాఠీ తోటి ఉన్నట్టు కొట్టినట పాపం దెబ్బలకాయన చెయ్యి ఇరిగింది ఇక ఈ ముచ్చ్ర తెలిసి లోకల్ జనం అంతా లొల్లికి దిగిర్రు ఓలీ జోలు నశించాలని అని గాయగాయి వేసిర్రు

వాళ్ళ మీద కేసు వెట్టి అని బెదిరిస్తుండట ఎస్ఐ ఎంత కావరం కదా మరి ఏం చూసుకొని అంత ఎగిరెగిరి పడుతున్నాడో సారు తెలుస్తలేదు కాకి బట్టలు పే మీద ఉంటే లీడర్లు తప్ప మనసులో కండ్లకి ఆనడానికి సారు ఇసు ఓవరాక్షన్ వాళ్ళు చేయబట్టే సర్కార్ అవుతున్నది జనంతోనే మంచిగా మెదలురయ్యా అలా బాధలు చెప్పుకొనిచ్చేటట్టు మాట్లాడురయా అంటే రక్షక బట్టులు వై రాక్షస బటులు లెక్కనే తయారవుతున్నారు వాళ్ళు యూనిఫామ్ ఉన్నదని స్పాటు జనం మర్యాద ఇచ్చేది కూడా దానికే అదే పక్కకు పెడితే ఎస్ఐ పూస పూసబొక్కలు హల్లకూడదు జనానికి కోపం వస్తే ఒక నయ్య చెప్పినా మనిషి లెక్క మెదడు సారు అని గుస్ అవుతున్నారు గోదావరి కానీ పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసు జర పైలం గుంటురీడర్ లీడర్లను కలిసేది ఉంటే ఎంతకన్నా మంచిది ఒక ఐదు ఆరు మీటర్ల దూరంలోనే నిలబడి ఆయన తా దగ్గర నిలబడితే ఈ ఆఫీసర్ లెక్కనే అవుతుంది కథ పాపం అందరు చూస్తున్నాగానే గల్ల పట్టి చెంప సెల్లు అనిపించిందట అగో అట్లెట్లా అంటారా ఇగో గిట్లా ఇగో చూస్తున్నారా నలుగుట్ల నిలబెట్టి నువ్వేంది నీ కథ ఏంది అని ఎట్లా నిలదీస్తుందో ఈమె అయ్యో అయ్యో గల్ల కూడా పట్టింది కదా ఏ చల్ శంప మీద చెల్లమని రెండు దెబ్బలు కూడా వేసింది ఓర్ నీ ఇదేమన్నా సినిమా ఎట్లా చూస్తున్నారో పక్క నిలబడ్డోళ్ళు ఓ మేడం ఊకోర్రి ఇంత మందిలా గట్ల కొడతారా అని ఒక్క మాట కూడా అంటలేడు సూడురి వీళ్ళేం మనసులో ఏమో అయినా మేడం అట్లా గల్లా పట్టి గుంజి చెంప మీద పటా పటా కొడుతుంటే ఆ మనిషి ఒకటి అంటలేడు రెండు అంటలేడు తలకీంది కేసు ఎట్లా నిలబడ్డాడో చూడ్రీ మరి ఏం తప్పు చేసిండో పాటు తప్పు తన దిక్కుంది కాబట్టి కోయి మన కుట్ట నిలబడ్డా మహారాష్ట్రలో ఉన్న జిల్లాలో జరిగిన ఈ ముచ్చట సోషల్ మీడియాలో జలు కొట్టి స్టిక్కర్లు కాడికి పోయింది గల్లా పట్టుకొని గద్దు జైన్ మీరా ఆ దెబ్బలు దినాయన బయందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరు కాశీమీరాలున్న పెంకర్పాడ దిక్కు అక్రమ నిర్మాణాలను పురాగ కూలగొట్టినట ఈ ఇంజనీర్ సాబు అక్రమంగా అట్కూరు కాబట్టి ఎసు నోటీస్ లేకుండా కూలగొట్టే వరకల్ ఆ ఇండ్లలో ఉండే పేదోళ్ల బతుకులు రోడ్ల మీద పడ్డాయట పాపం ఒక ఆవి భర్త చచ్చిపోతే రాడ్విల్లని ఇండ్లనే ఉంటుందట మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం పర్మిషన్ లేకుండా సర్కార్ జాగా ఇండ్లు కట్టుకోను తప్పు కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఎమ్మెల్యేకు అయ్యో పాపం ఇక ఆఫీసర్లను పిలిపించి వానకాలం ముంగట్టి ఎందుకు వాళ్ళ ఇల్లు కూల అగో సూస్తురుగా మొగ దిక్కు లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలని చెప్పి చెప్తుంటనే ఈ తీసుమార్ కాలం ఇంజనీర్ నవ్వరట గంత పెద్ద సీరియస్ ముచ్చట అది కూడా ఆడవిల బతుకు గురించి చెప్తుంటే మీ ఇక ఇకలు పక్క పక్క లేదని కోపానికి వచ్చిన ఎమ్మెల్యే మేడము జూనియర్ ఇంజనీర్ కు గట్టిగా రెండు ఇచ్చి పడేసింది ఇక ఈ ముచ్చటనవరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది ఇప్పుడు వైరల్ అయింది ఏంది ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం ఆఫీసర్ ఇట్లా గల్లా పట్టుకోం కొడుతుందని కామెంట్లు చేస్తారు కొందరు ఆడవిల్లని అవమానిస్తే తట్టుకోలేక సే చేసుకున్నా దీని మీద నాకు పశ్చాత్తాపం అని చెప్పేసింది ఆఫీసర్ సార్లు డ్యూటీ మాత్రమే పచ్చకాయంత కామన్ సెన్స్ కూడా ఉంటే మంచిది సమయం చూసిన పొద్దుగల లేసిన కాని ఎవరు చూసినా యోగాసనాలే వేస్తుండ్రు ఏ పార్టీ వాళ్ళని చూసినా యోగాసనాలు వేసుకుంటే కనిపిస్తుండ్రు ఓ మూడు దినాల సంది యోగా వీడియోలు పెడుతుండ్రు గానీ ఇక ఇవాల్ దినం తర్వాత ఎవరు చేస్తారో లేదో యోగా చేస్తే మంచిది కానీ ఒక్కనాడు చేస్తే కాదు లో దినాం చేయాలి దినాం చేసిన రోజు వీడియోలు పెడతారా ఏంది కానీ ఓ పారి ఏ పార్టీ వాళ్ళు ఏమేమి యోగాలు చేస్తుండ్రో చూద్దాం పాండ్రి ప్రతోలో గంట సేపటి దాకా యోగా చేయాలి అట్లా చేస్తే దినమంతా లేడీ పిల్లలెక్క చెంగ దుంకుతారు అయితే ఇగో కారు పార్టీ పువ్వు పార్టీలు ఉండే లీడర్లందరూ ఇలా మందకు మంద అన్నట్టు ఏడికాడ యోగా దినం నుంచి చేసుకుంటుర్రు ఇక హరీష్ రావు సారు సుతం మంచిగా తెల్ల బట్టలు వేసుకుని అందరిని వేసుకుని యోగ చేసింది బీపీ షుగర్ వస్తే బతికినంత కాలం ఘోసనే యోగా చేయండి రోగాలు రాకుండా ఉంటాయని సారు సలహాలు ఇస్తాడు ఒకపరి సారు మాట్లాడింది ఏనుండ్రి బీపీ షుగర్ లాంటి వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరుగుతూ వస్తా ఉన్నాయి ఇది ఒకసారి ఆ షుగర్ వచ్చిందంటే జీవితకాలం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే యోగా అనేటువంటి ఒక టూల్ గా ఒక అద్భుతమైన మంత్రంగా అది పనిచేస్తుంది ఇక ఇటు బీజేపీలు సుతం బాగానే చేస్తున్నారు అమెరికాల మోడీ సారు మన తాన జేపీ నడ్డా సారు ఇక అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం అందరికి అందరు జనాలకు వచ్చి యోగా గురించి చెప్పి చేపించిండ్రు ఇలా మన తాన కూడా యోగా సంబరాలు అన్నట్టు నడుతుంది ఇగో ఇగోగిల గుంపుల చూడుండ్రి ఇంతింత మందిని మా వాటికి వచ్చారు కానీ అందులో లైన్లో ఒక తాత ఉండు నడిమిట్ల ఆయనకు చేయబుద్ధి అయితే లేదో లేకపోతే చేయత్తలేదో ఏమైంది ఒకనాడు కెమెరాల ముందుకొచ్చి వచ్చి గిట్ల ఉంటే ఎట్లనే చెయ్యి అని అనబట్టే ఒకనాడు సంబరాలు నచ్చని వాళ్ళు కానీ ఇంట్లో అందరికి చెప్పేతందుకు మనోళ్ళు మంచి కంకణమే కట్టుకుంటారు కానీ అలా చేసేదేవోలో ఉంటాం మళ్ళా